ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలు కాన్పుల బదులు సిజేరియన్ ఆపరేషన్లు విపరీతంగా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. అది కేవలం ప్రచారమే కాదు, వాస్తవం కూడా. సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరగడానికి కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. ప్రతి ఒక్కరి వైపు నుంచి కారణాలు ఉన్నాయి. కర్ణుడి సావుకి అనేక మంది కారణం అన్నట్టే సిజేరియన్ ఆపరేషన్లు విపరీతంగా జరగడానికి కూడా కారణాలు అన్నీ ఉన్నాయి. రోగి వైపు నుంచి కారణం, గర్భిణీతో ఉన్న స్త్రీ గంటల కొద్దీ నొప్పులు పడడానికి ఇష్టపడటం లేదు. అది ఒక అద్భుతమైన అనుభవం కావచ్చు. ఆ అనుభవం స్త్రీకి తప్ప మరెవరికి రాదు. ఒక్కసారి అయినా సరే బిడ్డను కన్నటువంటి ఆ నొప్పుల యొక్క బాధ అనుభవించిన తర్వాత బిడ్డ పుట్టినాక ఆ బాధ సడన్గా తొలగిపోయినప్పుడు కలిగే ఆనందం కూడా అనిరుచనీయమైనది. కానీ ఇవేవి మగవాళ్ళకి ఎప్పటికీ అర్థమయ్యే సమస్య లేదు. ఆ నొప్పులు పడనటువంటి మహిళకు కూడా అర్థమయ్యే సమస్య లేదు. దీన్ని ఒక అనుభవం కింద చూడవచ్చు అనేది వాస్తవమైనా ఈ మాత్రం బాధపడడానికి అమ్మాయిలు సిద్ధంగా లేరు అనేది ఒక వాస్తవం. తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మాయి ఇంతగా బాధలు పడి ఇంతగా నొప్పులు పడి కొన్ని గంటల తరబడి బాధపడుతుంటే చూడడానికి కూడా ఇష్టం లేదు. రెండవది, ఆపరేషన్ చేస్తే 10-15 నిమిషాల్లో సమస్య పూర్తయితే తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు, బిడ్డ నొప్పులు పడినప్పుడు ఆ టెన్షన్ అంతా మేమెందుకు భరించాలని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ముహూర్తం పెట్టేటటువంటి పురోహితులకు కూడా సిజేరియన్ ఆపరేషన్ ఇష్టం. కాన్పు అయ్యేటప్పుడు కాన్పు ఎప్పుడైతుందో కరెక్ట్గా టైం ఎవరూ చెప్పలేరు. అలాగే సిజేరియన్ ఆపరేషన్ అప్పుడైతే ఫలానా టైంకి బిడ్డను బయటికి తీయాలంటే ఆ టైంకి డాక్టర్లు బయటికి తీయగలరు. అంటే ముహూర్తం పెట్టి బిడ్డను పుట్టించేటట్టు చేయాలి అంటే ముహూర్తం పెట్టేటటువంటి పురోహితులకు కూడా బాగా అడ్వాంటేజ్ కానీ కనపడతా ఉంది. ఇంకా డాక్టర్ల దగ్గరకు వద్దాం. డాక్టర్లకి నిజంగానే సిజేరియన్ ఆపరేషనే అడ్వాంటేజ్. కాన్పు అయినప్పుడు ఆ కాన్పు మొదటి కాన్పు అయితే చాలా గంటలు టైం పడుతుంది, రెండో కాన్పు మూడో కాన్పు అయితే అయినా కూడా 2-3 గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇన్ని గంటలు ఓపిగ్గా గర్భిణీ స్త్రీ పక్కన కూర్చునే పరిస్థితి డాక్టర్లకు లేదు. శనగలు తిని చేతులు కడుక్కున్నట్టుగా ఆపరేషన్ చేసి బిడ్డను బయటేస్తే అక్కడికి పని అయిపోతుంది. గట్టిగా అయితే 15-20 నిమిషాలు పని పూర్తవుతుంది. ఇంతకంటే మించిన శాస్త్రీయమైన అడ్వాంటేజ్ కూడా, అనుకూలత కూడా డాక్టర్లకు ఉంది. మామూలు కాన్పోయిన తర్వాత 24-48 గంటల్లో అటోనిక్ పీపీహెచ్ అనే ఒక కాంప్లికేషను గర్భిణీ స్త్రీకి వచ్చే అవకాశం ఉంది. అంటే గర్భసంచి ముడుచుకున్నటువంటిది మళ్ళా లూజ్ వదిలితే రక్తం గారే ప్రక్రియ అన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైన కాంప్లికేషన్. అలాంటి కాంప్లికేషన్ వచ్చిన సందర్భంలో చిట్ట చివరి ఛాయిస్ డాక్టర్కి ఉండేది, అన్ని రకాల ప్రయత్నాలు కానీ ఫెయిల్ అయితే చిట్ట చివరిగా పొట్ట కోసి గర్భసంచిని తొలగించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో డాక్టర్ కానీ రోగి బంధువులకి కాన్పోయింది, బాగానేయింది, బిడ్డ కూడా బాగానే ఉంది, కానీ ఆమెకి రక్తం పోతూ ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించాలి అని చెప్పాడనుకోండి, ఒక రకంగా నవ్వుతారు అటెండెంట్స్, రోగి బంధువులు. ఏం సార్ డబ్బుల కోసం చెప్తున్నావా, ఎలా కాన్పు బాగైంది, బిడ్డ బాగుంది, ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ అంటావేంది అని అంటారు వాళ్ళు. వాడి నవ్వు ముఖం మీద మాయమయ్యే లోపలే ఈ రోగి ప్రాణం మీద కూడా రావచ్చు. అక్కడ ఉన్న శాస్త్రీయమైన అంశం అది, తప్పనిసరిగా ఆ పని చేయాల్సి ఉంటుంది, కానీ వాళ్ళ పర్మిషన్ ఇవ్వరు. అలా కాకుండా సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్న టైంలో అటోనిక్ పీపీహెచ్ అనే ఈ కాంప్లికేషన్ వచ్చేటట్లయితే 4-వెసల్ లిగేషన్ అని 4 రక్తనాళాలను ముడేయడం అనే ఒక పద్ధతి అవలంబించి రక్తం కారడం ఆపొచ్చు. ఒకవేళ అది కూడా ఫెయిల్ అయితే గర్భసంచి ఆ స్పాట్లోనే తొలగించవచ్చు. ముందుగా ఏ రకమైన ఆపరేషన్కైనా అనుమతిని తీసుకొని ఉంటారు కాబట్టి ఇప్పుడు గర్భసంచి తొలగించడం అనే దానికి ఎటువంటి కొత్త అనుమతులు అక్కర్లేదు. ఒకవేళ అనుమతి లేకపోయినా తల్లి ప్రాణం కాపాడడానికి గర్భసంచి తొలగించారని డాక్టర్ చెప్పుకోవచ్చు. ఈ అవకాశం సిజేరియన్ ఆపరేషన్లో ఉంటుంది, ఈ ప్రమాదం జరగకుండా అవడానికి. కానీ మామూలు డెలివరీలో ఈ అవకాశం ఉండదు. చాలామంది చెప్పొచ్చు ఆపరేషన్ ఎక్కువ ప్రమాదకరం కదా అని, ఎక్కువ రక్తం పోతుంది కదా అని, ఈ వాదనలు ఉన్నాయి.
కానీ ఈరోజున్న మత్తిచ్చే పద్ధతులు కానీ ఆపరేషన్ చేసే పద్ధతులు కానీ సిజేరియన్ ఆపరేషన్ ఎటువంటి ప్రమాదం లేకుండా చేయగలిగే అవకాశం ఉంది. పైగా ఇందాక నేను మనవి చేసినటువంటి అటోనిక్ పీపీహెచ్ లాంటి ప్రమాదాలు కూడా సరైన జవాబు సిజేరియన్ ఆపరేషన్లోనే ఉన్నది తప్ప మామూలు డెలివరీలు లేదు. ఇన్ని కారణాల వలన మనకి సిజేరియన్ ఆపరేషన్లు పెరగడానికి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణాల మీద తగినటువంటి ఎడ్యుకేషన్ అనేది జనానికి ఇవ్వకుండా, తగిన వివరాలు ఇవ్వకుండా మామూలు కంపు చేయించుకోండి, ఆపరేషన్లు చేయించుకోద్దని కేవలం ఒక మాట చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తేనే సమస్య పరిష్కారం కాదు. పైగా ముహూర్తం పెట్టి బిడ్డల్ని తీయటం అని అంటే బిడ్డ పుట్టిన టైం ప్రకారం ఆ టైం మంచిదైతే బిడ్డ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఈ పురోహిత వర్గాలు చెప్తున్నాయి, జ్యోతిష్ పండితులు చెప్తున్నారు. ఇంతకు బిడ్డ పుట్టిన టైం ఏది? బిడ్డని గర్భసంచులోంచి తొలగించిన టైమా? ఈ బిడ్డకు మూలమైనటువంటి ప్రాణం జైగోటనే అనే కణం ఏర్పడ్డప్పుడు మొదలైంది. ఈ కణము ఏ రోజు మొదలైంది అంటే 10 నెలల వెనక మొదలైంది, కానీ కరెక్ట్గా ఆ రోజు ఎవరికీ తెలియదు. ఒక 4 రోజులు వెనక ముందుగా చెప్పగలం తప్ప ఆ విధంగా బిడ్డ పుట్టినటువంటి క్షణం జైగోటు ఫామ్ అయినప్పుడే అనేటట్లయితే ఈ భూమి మీద ఎవరికి పుట్టినటువంటి గడియ తెలియదు. మనం చెప్పుకునే గడియలన్నీ పుట్టినరోజును మాత్రమే చెప్పుకుంటున్నాం. దీనివలన ఏ విధంగా భవిష్యత్తు తారుమారు అవుతుందో, భవిష్యత్తు ప్రభావితమవుతుందో ఘనత వహించిన జ్యోతిష్ పండితులే చెప్పాలి.